Hello everyone, welcome to SR Tutorial. Friends, this video lo manam 21st March 2022 ki daily current affairs ne manam ippudu chuddam. Friends, India lone largest learning platform aina Academy lo APPSC, TSPSC, Police SA Constable groups ee rakamaina competitive exams ki prepare ayyevaraina kuda meekosam top most educators aithe Academy lo available ga unnarandi. Friends, dinlo 24 months subscription teesukunnatlayite 3 months free ga pondavachu. Ee offer anedi meeku March 22nd and 23rd 2 days maatrame available ga untundi kabatti ventane subscription teesukodanikaithe try cheyandi. Friends, dinlo dual educator session anedi March 24th 5 pm ki అదే విధంగా మార్చ్ 25th 7:59 PM కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనిలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది మార్చ్ 26th 9 PM కి అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనిలో ప్రిపరేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ టు టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ఉంటుంది. ఇంకా దీనిలో మీకు గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మార్చ్ 26th అండ్ మార్చ్ 27th 2 PM కి అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనిలో ఈచ్ పేపర్ 150 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. దీనిలో ఫస్ట్ ర్యాంకర్ వారికి 100% సబ్స్క్రిప్షన్ అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్, దీనిలో అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మీ డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మా కోడ్ SRTUTORIAL SR ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు తప్పకుండా యూస్ చేయండి. 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ అయితే మీరు ఎక్స్ట్రా పొందడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 21st మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ల ఫస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ఇటీవల కేవలం 80 రూపాయలకే చౌకైన ఆన్లైన్ ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టింది. ఆన్సర్ 2,360 రూపాయలకే. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఇండియన్ బిజినెస్ స్కూల్ నుంచి ఏదైనా కోర్సు చేయాలనుకునే ఔత్సాహికులకు శుభవార్త. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఆ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా ISB లో చదవాలంటే తీవ్ర పోటీతో పాటు ఫీజులు భారీగా ఉంటాయి. ఇప్పుడు కేవలం 2,360 రూపాయలతోనే అందులో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయవచ్చు. డిగ్రీ విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువత ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఆన్లైన్ కోర్సులను అందించేందుకు ఇటీవల SBTET అధికారులు ISB తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అటవీ దినోత్సవం వరల్డ్ ఫారెస్ట్రీ డే ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 21వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచ అటవీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన నిర్వహించబడుతుంది. 2012 నవంబర్ 28వ తేదీన యునెస్కో వారిచే తీర్మానించబడిన ప్రపంచ అటవీ దినోత్సవం 2013 మార్చి 21వ తేదీన తొలిసారిగా నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 21వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన నిర్వహించబడుతోంది. డౌన్ సిండ్రోమ్ గురించి అవగాహన కల్పించేందుకు 2006లో ఈ దినోత్సవం ప్రారంభించబడింది. డౌన్ సిండ్రోమ్కు కారణమయ్యే 21వ క్రోమోజోమ్ ట్రిప్లికేషన్ ట్రిసోమీ ప్రత్యేకతను సూచించడానికి మార్చి 21వ తేదీన ఈరోజు ఎంపిక చేయబడింది. నెక్స్ట్ వన్, భారత్కు చమురు సరఫరా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన దేశం ఏది? ఇరాన్ దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత్కు చమురు గ్యాస్ సరఫరా చేసేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. దేశీయ ఇంధన అవసరాలను తీరుస్తామని భారత్లోని ఇరాన్ రాయబారి అలీ చెగేని మార్చి 19వ తేదీన ప్రతిపాదించారు. రూపాయి రియాల్ వాణిజ్య వ్యవస్థను తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కవితా దినోత్సవం వరల్డ్ పోయట్రీ డే ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 21వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్,
ప్రపంచ కవితా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన నిర్వహించబడుతుంది. తొలిసారిగా 18వ శతాబ్దంలో ఐరోపాలో రోమన్ కవి వెర్రిన పేరున అక్టోబర్ నెలలో కవితా దినోత్సవాన్ని జరపబడుతుంది. ఆనాటి నుంచి ఇతర ప్రాంతాలలో కూడా కవితా దినోత్సవం జరపడం అనేది ప్రారంభమైంది. 1999 ప్యారిస్లో యునెస్కో 30వ సమావేశం అనేది జరిగింది. అయితే ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీని మనము ప్రపంచ కవితా దినోత్సవంగా జరపాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తన నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ జనతాదల్ను ఏ పార్టీలో విలీనం చేశారు? ఆన్సర్, రాష్ట్రీయ జనతాదల్లో విలీనం చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బీహార్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తన నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ జనతాదల్ను రాష్ట్రీయ జనతాదల్లో విలీనం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మార్చి 20వ తేదీన ఆయన తెలిపారు. బీజేపీని ధీటుగా ఎదుర్కోగల సత్తా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు ఉందన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జాతి వివక్ష వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్, మార్చి 21వ తేదీన. నెక్స్ట్, లతా దీనానాథ్ మంగేష్కర్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజియాన్ని ఏర్పాటును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? మళ్ళీ చెప్తున్నాను, లతా దీనానాథ్ మంగేష్కర్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ తోలు బొమ్మలాట దినోత్సవం వరల్డ్ పపెట్రీ డే ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 21వ తేదీన. నెక్స్ట్ వన్, ప్రపంచ రంగుల దినోత్సవం ఇంటర్నేషనల్ కలర్ డే ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 21. నెక్స్ట్, ఏ దేశ ప్రధానమంత్రి 2022 ఏప్రిల్ 2వ తేదీన భారతదేశ పర్యటనకు రానున్నారు? వారు ఏ దేశ ప్రధానమంత్రి? ఆన్సర్, ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి. నెక్స్ట్ వన్, 40 మిలియన్ టన్నుల ఇనుము ధాతువును ఉత్పత్తి చేసిన భారతదేశంలో మొదటి కంపెనీ ఏమిటి? ఆన్సర్, ఎన్ఎండిసి కంపెనీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ రంగ ఖనిజ ఉత్పాదక సంస్థ ఎన్ఎండిసి వార్షిక ఉత్పత్తిలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2021-2022 అన్నమాట, ఇప్పటిదాకా 40 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ను ఉత్పత్తి చేసినట్లు ఎన్ఎండిసి శనివారం తెలియజేసింది. దీంతో దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఐరన్ ఓర్ను ఉత్పత్తి చేసిన సంస్థ ఎన్ఎండిసినేనని ఉక్కు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా నుండి ఏ దేశం అధికారికంగా చమురును దిగుమతి చేసుకుంటుంది? ఆన్సర్, బల్గేరియా దేశం. 35వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళా మేళాను ఎవరు సంయుక్తంగా ప్రారంభించారు? బండారు దత్తాత్రేయ, నెక్స్ట్ వారు మనోహర్ లాల్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 35వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా ప్రదర్శనను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వీరు ప్రారంభించారు. 35వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల ప్రదర్శనలో ప్రధాన ఇతివృత్త రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ను ఎంపిక చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీ 8వ సారి ఆసియా బిలియర్డ్స్ టైటిల్ను గెలుచుకున్నారు? ఆన్సర్, 8వ సారి. నెక్స్ట్, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ 8వ సీజన్లో ఏ జట్టు ఛాంపియన్గా అవతరించింది? హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్. నెక్స్ట్, రాజేష్ గోపినాథన్ ఏ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఎండి మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు? ఆన్సర్, టీసీఎస్ కంపెనీకి. నెక్స్ట్ వన్,
నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం నవ భారత్ సాక్షరతా పథకం పేరిట ఎంతమంది వయోజనులను ప్రతి ఏడాది అక్షరాస్యులుగా మార్చాలని నిర్ణయించింది? ఆన్సర్ 80 లక్షల మందిని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 2017-2018 యునెస్కో లెక్కల ప్రకారం ప్రపంచంలో చదవడం రాయడం రాని వారిలో 35% భారత్లోనే ఉన్నారని, సంపూర్ణ అక్షరాస్యత సాధనకు మరో 4 దశాబ్దాలు పడుతుందని అంచనా. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 15 ఏళ్ళు దాటి అక్షరాస్యత లేని వారి కోసం తాజాగా నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని ప్రకటించింది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ పథకాన్ని 5 ఏళ్ల పాటు అమలు చేయాలని నిర్ణయించారు. నెక్స్ట్ వన్, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన ఎన్నవ భారతీయ ఆటగాడిగా లక్ష్య సేన్ చరిత్ర సృష్టించారు? ఆన్సర్ 3వ ఆటగాడిగా. నెక్స్ట్ వన్, భారత వైరాలజీ పితామహుడిగా పేరొందిన డాక్టర్ టి జాకబ్ జాన్ ఇటీవల రాసిన పుస్తకం ఏమిటి? ఆన్సర్ పోలియో అనే పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, మొరాకో దేశంలో అమెరికా రాయబారిగా భారత సంతతి వ్యక్తి ఎంపికయ్యారు, ఆయన పేరేమిటి? ఆన్సర్ పునీత్ తల్వాన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ఎన్ని నియోజకవర్గాలలో ఒకే చోట పాలిటెక్నిక్ ఐఐటి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? అది ఎన్ని నియోజకవర్గాల్లో? ఆన్సర్ 102 నియోజకవర్గాల్లో. నెక్స్ట్ వన్, ఇటీవల కరోనా బూస్టర్ డోసుల పంపిణీలో ఏ దేశం తొలి స్థానంలో ఉంది? అమెరికా దేశం. నెక్స్ట్ వన్, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సెమీఫైనల్లోకి భారత షట్లర్ జోడి ప్రవేశించింది. ఇందులో ఒకరు ట్రీసా జాతి అయితే 2వ భారత మహిళా షట్లర్ ఎవరంటే గాయత్రి పుల్లెల. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ టైగర్ నివేదిక ప్రకారం దేశంలో వివిధ నగరాలలో ఇళ్ల అందుబాటు ధర విభాగ వాటా ఎంత శాతం తగ్గిందని వెల్లడైంది? ఆన్సర్ 43%. నెక్స్ట్ వన్, రైతు భరోసా కేంద్రాల ప్రారంభం నుండి నేటి వరకు 800,000 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తిని సేకరించినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆన్సర్ 127.56 లక్షల మెట్రిక్ టన్నులు. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ను అందించామని ప్రకటించింది? ఆన్సర్ 80 కోట్ల మందికి. నెక్స్ట్ వన్, లాటిన్ అమెరికా దేశాల క్యూబా ట్రేడ్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మూర్తి దేవర బొట్ల. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ని ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.